కొండేపు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన స్వామిగారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖకు చేపట్టబోయే కార్యక్రమాలేంటి? శాఖ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడం కానీ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అనే విషయం అడిగి తెలుసుకుందాం. ఈ సాంఘిక సంక్షేమ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి, హాస్టల్స్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించడంలో మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పేదరికం లేని సమాజం చూడాలనేది మా ముఖ్యమంత్రి గారు ఆశయం. మా అన్నగారు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు. ఆ రోజు సంస్కరణలు ఇచ్చింది ఆయన, సంస్కరణలు తీసుకొచ్చింది. రేపు కూడా మేము హాస్టల్స్లో చదువుకునే పిల్లలకు కానీ మెరుగైనటువంటి సౌకర్యాలు విద్యా కల్పించేదాన్ని చర్యలు తీసుకుంటాం. మొన్న కొద్దిమంది అధికారులతో నేను మాట్లాడిన సందర్భంలో నిధుల్లేమి గురించి చెప్పడం జరిగింది. దీని మీద సమగ్రంగా సమీక్ష చేసుకొని ఎలా ఈ సమస్యలు అధిగమించాలో తీసుకొని ముందుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా ఏంటంటే వసతి గృహాల్లో గత 6-7 నెలలుగా మెనూకు సంబంధించిన బకాయిలు కూడా ఉన్నాయి. హాస్టల్స్లో సరైన కిటికీలు లేవు, బాత్రూమ్స్ లేవు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు అసలు ఏమైనా దీనికి ఏమైనా ప్రణాళికలు ఏమైనా రూపొందించుకున్నారు? వారి సమస్యలు పరిష్కరించడంలో కీలకంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈ సమస్యలు కూడా నా దృష్టికి వచ్చాయండి. అధికారులతో మాట్లాడినప్పుడు నిధులు లేమే వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని డీటెయిల్డ్గా డిస్కషన్ రివ్యూ చేసుకొని వీలైనంతవరకు సమస్యల పరిష్కారం దృష్ట్యా చొరవ తీసుకొని చేస్తానండి. అది ఇప్పుడు మీరు అదేవిధంగా ఈ పెన్షన్స్ విషయంలో కూడా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 రూపాయలు పెన్షన్ పెంచడం, అదేవిధంగా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఈ పెన్షన్లన్నీ కార్యక్రమాన్ని పెంచుతున్నారు. అది ఎప్పుడు నుండి అమలు చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఆర్థికంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? మేము రేపు 1వ తేదీ నుంచి పెంచిన 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలలో ఇచ్చినటువంటి బకాయిలు 3,000 కలుపుకొని 7,000 రూపాయలు 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటికి నేరుగా చేర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ పెన్షన్లన్నీ కూడా ఎవరి ద్వారా, అంటే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా, సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తారా? 1వ తేదీ కల్లా ఈ కార్యక్రమం ఈ నెల నుంచి, అదే జూలై నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా? చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వాళ్ళందరూ కూడా బలవంతంగా వైసీపీ రంగం మధ్య రాజీనామాలు చేయించారని చెప్పేసి మాకు మెయిల్స్ పెడుతున్నారు. నిన్న కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి మిగిలినటువంటి వాలంటీర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీల సచివాలయ సిబ్బంది ద్వారా మేము ఒక ప్రణాళికను రూపొందించుకొని వారి ద్వారా పెన్షన్లను ఇంటి లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అది బహిరంగంగా కూడా వైకైపా ఎమ్మెల్యేలు కానీ ఆ నాయకులు కానీ అంగీకరించారు. అయితే దీన్ని ఇప్పుడు మీ ప్రభుత్వంలో అలాంటి వాళ్ళని మీరు కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ కొత్తగా ఏమైనా నియమించుకునే పరిస్థితి ఉంటుందా? ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లతో పనిచేసుకునేటువంటి ఆలోచన మేము ఉన్నాం. చాలామంది మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఊర్లో నివాసం ఉండడం లేదనో, బయట ఎక్కడో ఉంటున్నారనో, ఇవన్నిటి కూడా ఒకసారి సమగ్రంగా లోతైనటువంటి సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మేము ముందుకు పోయేటువంటి ఆలోచన. వాళ్ళు చెప్పిందైతే వాస్తవం. విజయసాయిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆఖరి జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లంతా మనవాళ్ళు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేమైతే మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా విద్యాశాఖ మంత్రి గారు జగనన్న విద్యాకాను కిట్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాటిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పక్కన పడి కూడా పంపిణీ చేస్తున్నాం. మేము ఎటువంటి రాజకీయ కక్ష, ఎందుకంటే వాళ్ళు మా సైకిళ్లను కూడా పంపిణీ చేయకుండా చంద్రన్న సైకిళ్ళు అనే వాటిని పక్కన పడేశారు. అలా కాకుండా మేము ఒక విధంగా చేస్తున్నాం. రాజకీయ వివక్ష చూడదలుచుకోలేదు, కానీ దీని మీద ఈ శాఖ కూడా నాకు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. సమగ్రమైనటువంటి సమీక్ష జరిగి దాని ద్వారా లోటుపాట్లు దిద్దుకొని ముందుకు పోయే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటూ కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసి ఎస్సీ విద్యార్థులు ఆ స్కూల్స్లో చదివించే కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం ఏంటంటే దాన్ని రద్దు చేసేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి కార్యక్రమం ఏమైనా మీరు చేపట్టబోతున్నారు? గతంలో రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా తిరిగి పునః ప్రారంభించే విధంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అందులో ఇవన్నీ కూడా వస్తాయండి. ఇది తొందరలో మా జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్న అంబేద్కర్ గారు గొప్పగా ఆయన పేరు తీసేశాడు. ఆ పేరు దగ్గర నుంచి కింది వరకు ఎన్ని సంక్షేమ పథకాలు అయితే వాళ్ళు ఆపారు గత ప్రభుత్వంలో చేసిన, అవన్నీ కూడా తిరిగి మేము ప్రారంభింపజేస్తాం. సచివాలయాల్లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే అంటే పనులు లేకుండా గోల్గిల్లుకునే పరిస్థితి ఉంది. అంటే అవసరానికి మించి సంఖ్య ఉద్యోగులు ఉన్నారనేది ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయబోతున్నారు? అంటే అవసరానికి మించి ఉద్యోగస్తులు ఉన్నారు. కొన్ని పంచాయతీలకు అయితే అసలు సెక్రటరేట్ కూడా లేదని చెప్పి అంటా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి.